हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। ये वीडियो लो मेरे चूस्तुंदे प्लांटेड एक्वेरियम। इधर क्यूब टैंक अंटामु। इधर कंप्लीट थ्री साइड्स गुड़ा वन फीटे पेटेंदे ने कि एलबीएच लेंथ ब्रेड्थ हाइट। एंड इकड़ पक्कन चूसिनट्लयिते मीकु इंकोकटि उंदि प्लांटेड एक्वेरियम। इधर 1.2 फीट उंटुंदि। दीनिदि लेंथ वच्चेसि हाइट वच्चेसि 1 फीट उंटुंदि। अंड विड्थ 1 फीटे उंटुंदी। लेंथ 1.2 फीट उंटुंदी। अयिते मनकु तेलिसिन विषयं एंटंटे प्लांट्स की कार्बन डयाक्साइड कावाली। कानी इप्पुडु दीनिकी CO2 सेटअप चेयालंटे सिलिंडर पेट्टाल्सि वस्तुंदी। सिलिंडर प्रैस वच्चेसि मीकु 7000 टू 20000 वरकु उंटुंदी। चाला एक्स्पेंसिव गा उंटुंदी। अलांटप्पुडु मीरु सिलिंडर पेट्टोद्दनुकुंटे మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది। ఇలా మీకు CO2 టాబ్లెట్స్ ఉంటాయి మార్కెట్ లో। ఈ CO2 టాబ్లెట్స్ కూడా వేయొచ్చు కావాలని అనుకుంటే। డైలీ వన్ వేయాలి, లేకపోతే మీకు ఇలా కొన్ని లిక్విడ్స్ ఉంటాయి। మీకు ఇవన్నీ కూడా అక్వేరియం కి సంబంధించిన లిక్విడ్స్ చూపిస్తాను మీకు। ఇప్పుడు చూడండి, కిట్ దొరుకుతుంది మీకు Amazon లో। ఇందులో మీకు కంప్లీట్ సప్లిమెంట్ ఉంటాయి। మీకు ఈచ్ సప్లిమెంట్ కూడా క్లియర్ గా చూపిస్తాను। మీకు CO2 లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు। ఇదొక్కొక్కటి మీకు సెపరేట్ వీడియో పెడతాను। ఇందులో మీకు CO2 లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటుంది। ఆ ఫర్టిలైజర్ కూడా మీరు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే మీకు డిస్పోజబుల్ స్టార్టర్ కిట్ అని దొరుకుతుంది। ఇలా చూడండి, CO2 స్టార్టర్ సెట్ డిస్పోజబుల్। ఇది మీకు Amazon లో అవైలబుల్ గా ఉంటుంది, 1000 రూపాయస్ ఉంటుంది। మీకు దీంతో పాటు ఒక CO2 స్టార్టర్ సెట్ తో పాటు మీకు ఒక క్యాన్ అండ్ ఒకటి CO2 కి సంబంధించిన కిట్ ఇస్తారు। అండ్ మీకు కావాలనుకుంటే మీరు ఇలా స్పేర్ గా కూడా కొనుపెట్టుకోవాలి సిలిండర్స్। 1000 రూపాయస్ కి ఇలా 3 ఇస్తారు సిలిండర్స్, 3 పీసెస్ 1000 రూపాయస్। ఈ CO2 క్యాన్స్ ఎవరైతే మీరు ఆక్సిజన్ లికి కార్బన్ డయాక్సైడ్ ఇయ్యాలనుకుంటున్నారో, మీరు సిలిండర్ పెట్టొద్దు అనుకుంటున్నారో, ఇది ఇంకొక ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు మీకు। ఎందుకంటే మనము చాలా మంది అంటారు నో CO2 ప్లాన్స్, నేను కొన్నయన్ని కూడా ఆల్మోస్ట్ నో CO2 ప్లాన్స్ ఏ। నో CO2 ప్లాంట్స్ అయినా కూడా మీరు CO2 ఇస్తేనే ప్లాంట్ కి చాలా యాక్టివ్ గా ఉంటుంది, చాలా కలర్ వస్తుంది। అండ్ మీ ట్యాంక్ లో ఆల్గే కూడా ఫామ్ అవ్వదు। అండ్ మీరు కంపల్సరీ డైలీ 8 అవర్స్ లైట్ కూడా ఆన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ప్లాంటెడ్ అక్వేరియం కాబట్టి। చూడండి, నేను రెండు ట్యాంకులకు పైన LED టాప్ లైట్ పెట్టాను। మినిమం 8 అవర్స్ దీనికి లైట్ ఆన్ చేయాల్సి వస్తుంది ఫోటోసింథసిస్ ప్రాసెస్ కొరకు। అయితే ఇప్పుడు నేను ఈ స్టార్టర్ సెట్ ని దానిలో సెట్ చేసి చూపిస్తాను మీకు। డైలీ 1 టైం ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇది మీకు। ఇది ఇందులో పెట్టాలి ఫస్ట్, ఇది అక్వేరియం లో సెట్ చేయాలి। సెట్ చేసి ఈ పైప్ ని సిలిండర్ కనెక్ట్ చేయాలి। కనెక్ట్ చేసి మీరు ఒకసారి ఇక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ ని ప్రెస్ చేసినట్టయితే మీకు అది స్లోగా మనకు వాటర్ లో డిఫ్యూజ్ అవుతుంది కార్బన్ డయాక్సైడ్ అనేది। డైలీ 1 టైం అలా యూజ్ చేసినట్టయితే మీకు మీ ప్లాంట్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి। ఒకసారి నేను ఇది సెట్ చేసిన తర్వాత మీకు ఎలా యూస్ చేయాలని చూపిస్తాను, ఎందుకంటే వీడియో నేను ఒక్కొనే తీయడం జరుగుతుంది। ఈ బాక్స్ లో మీకు ఇలా 3 పార్ట్స్ ఇస్తారు। ఒకటి CO2 డిఫ్యూజర్ ఇస్తారు అండ్ ఒకటి CO2 కి సంబంధించిన మీకు క్యాన్ ఇస్తారు, CO2 డిస్పోజబుల్ క్యాన్। ఇది యూజ్ అయిన తర్వాత మళ్ళీ రీఫిల్లబుల్ చేసుకోలేము। చాలా లైట్ వెయిట్ ఉంది అసలు, ఇందులో మనకు గ్యాస్ ఉందా లేదా అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంది ఇది। ఒకసారి యూజ్ చేసి చూపిస్తాను। ఇలా ఒకటి ఇస్తారు మీకు అండ్ ఈ పైప్ ఇస్తారు। ఒకసారి మనం ఈ డిఫ్యూజర్ని లోపల పెట్టి ఈ CO2ని పెట్టి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ CO2 డిఫ్యూజర్ని ట్యాంక్ లోపల ఇలా పెట్టుకోవాలి। ఇలా పెట్టుకొని ఇక్కడ మీకు ఎక్స్ట్రా వైర్ ఏదైతే ఉందో ఈ వైర్ ఇలా కట్ చేసుకోవాలి। ఇక్కడ కట్ చేసుకొని దీనికి ఈ క్లిప్ పెట్టేసి క్యాన్ కి పెట్టాలి। పెట్టి చూపిస్తాను నేను ప్రాసెస్ అంతా అయిపోయాక। నేను చూసారా ఇక్కడ ట్యాంక్ లో సెట్ చేశాను। ఈ కనెక్షన్ వచ్చేసి ఈ దానికి ఇవ్వాలి। ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ క్యాప్ ఉంటుంది, ఈ ప్రొటెక్షన్ క్యాప్ తీసి మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దీనిలో CO2 నిండుతుంది। ఇక్కడ చూద్దాం ఇలాగో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను అందులో CO2ని ఎలా నింపుతాను, ఈ బటన్ని జస్ట్ ఇలా మీరు ఒకసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి అంతే। చూసారా ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పైనుండి కిందికి CO2 వచ్చేస్తుంది, అది స్లోగా అందులో డిఫ్యూజ్ అయిపోతుంది। చూడండి పైన డిఫ్యూజర్ ఉంది, అక్కడ బబుల్ కౌంట్ ఉంటుంది, మీకు స్లోగా 1-1 బబుల్ వస్తుంది బై డిఫాల్ట్।
పైకి వన్ వన్ బబుల్ వన్ వన్ బబుల్ వన్ వన్ బబుల్ వెళ్ళిపోతుంది. 1 సెకండ్కి 1 బబుల్ స్లోగా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు మీ ప్లాంట్స్కి చాలా హెల్దీగా ఉంటాయి. మళ్ళీ మీరు నెక్స్ట్ డే మళ్ళీ దీనిలా ప్రెస్ చేసి పట్టుకొని దాన్ని ఫిల్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ప్లాంటెడ్ అక్వేరియం ఉన్న వాళ్ళకు చాలా వెళ్ళిపోతుంది. నేను అమెజాన్లో కొన్నాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఈ 1000 రూపీస్ ఉంటుంది ఈ క్యాన్ అండ్ ఈ కిట్. అండ్ అది మళ్ళీ మూడు మీకు ఎక్స్ట్రా కావాలన్నా కూడా అది కూడా 1000 రూపీస్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ప్లాంటెడ్ ట్యాంక్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. ఇది రీసెంట్లీ సెట్ చేశాను నేను.